దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి నన్నయ్య భట్టుకు ఆంధ్ర మహాభారత రచనలో తోడ్పడ్డ కవి నారాయణ భట్టు గోల్కొండ రాజ్యాన్ని మొఘలు సామ్రాజ్యంలోకి ఔరంగజేబు ఎప్పుడు విలీనం చేస్తాడు పదహారు వందల ఎనభై ఏడులో రాజనీతిని గురించి వివరించిన గ్రంథం ఏది అముక్త మాల్యాద ప్రోలులో నివసించే ఏ జాతి బౌద్ధ మతాన్ని స్వీకరించింది నాగుల జాతి ఏ నిజాం పరిపాలనా కాలంలో వహాబీ ఉద్యమం ప్రారంభమైంది అబ్జుల్ ఉద్దౌలా అశోకుని భాగం బయలుపడిన ప్రాంతం రాజుల మందగిరి అధికార భాషా సంఘం ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి ఇరవై ఏడున శాతవాహనాంతర యుగంలో భూములను పగ్గాలతో కొలిచి ఆయకట్టును నిర్ణయించేవారిని ఏమనేవారు రజకుడు పంతొమ్మిది వందల పదిహేనులో సంఘ సంస్కార నాటక మండలి స్థాపించి హరిజనులతో నాటకాలు వేయించింది ఎవరు భాగ్యరెడ్డి వర్మ తల్లి పేరుతో శాసనాలు వేయించిన ఇక్ష్వాక రాజు ఎవరు మొదటి శాంతమూలుడు స్వామి రామానంద తీర్థ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభైలో లుంబినీవనంలో శిలాశాసనాన్ని ప్రతిష్ఠించిన వారు అశోకుడు విద్వాన్ విశ్వం తరిమేళ్ల నాగిరెడ్డి రాసిన ఏ గ్రంథం స్వామ్యవాద ప్రచారానికి తోడ్పడింది నవ్య సాహిత్యమాల కేతువాది ప్రాధాన్యత ఇచ్చే వాదం కార్యకరణ వాదం శర్మవర్మ గుణాద్యుడు ఎవరి ఆస్థాన కవులు హలుడు ఘటిక అనేది నాట్య కళాశాల ఏ ప్రాంతీయ సంఘాల ఆవిర్భావంతో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైంది మద్రాస్ మహాజనసభ ఇండియన్ అసోసియేషన్ బాంబే అసోసియేషన్ చాందా రైల్వే ఆందోళన ఎవరి పరిపాలన కాలంలో జరిగింది మహబూబ్ అలీఖాన్ మొగలు రాజపురం గుహలను ఎవరు నిర్మించారు విష్ణుకుండనులు ఇక్ష్వాకు అంటే అర్థం ఏమిటి చరకు మహాపరినిర్యాణ్యం అంటే బుద్ధుడి మరణం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్థానంలోని హిందూ దివాన్ పేరు సర్ కిషన్ ప్రసాద్ తూర్పు దేశాలలో వర్తకం చేసేందుకు ఆంగ్లేయ వర్తకులకు అనుమతి ఇచ్చిన ఇంగ్లాండ్ రాణి మొదటి విక్టోరియా ఎవరి కాలంలో నాగార్జునకొండ సుప్రసిద్ధ విద్యా కేంద్రంగా వర్దిలింది ఇక్ష్వాకులు హిందూ ధర్మ పరిషత్ పేరిట పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏప్రిల్ ఒకటిన మత విషయక కాన్ఫరెన్స్ జరిగింది ఈ సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరు రాజా పత్రాపగిర్జీ కట్టెమనది కల్పమనది అడవి మనది భూమి మనది అనే నినాదంతో గోండులు కోయలు చంచులను సంఘటితం చేసి పోరుబాటలో నడిపించింది ఎవరు కొమరం భీమ్ బౌద్ధుల ప్రార్థనా మందిరం చైత్యం బయ్యారం శాసనం ఎవరి చరిత్ర గురించి తెలుపుతుంది కాకతీయుల చరిత్ర గురించి స్థితి ఒడంబడిక మీద నిజాం సంతకం చేసిన తర్వాత ఏ ప్రాంతం నుంచి భారత సైన్యాలు ఉపసంహరించుకున్నాయి తిరుమలగిరి ఏ గ్రంథాలలో వరంగల్ నగరాన్ని వర్ణించారు క్రీడాభిరామం గ్రంథాలలో బాదామి చాళుక్యులు ఏ ప్రాంతాన్ని పాలించారు మహారాష్ట్ర ప్రాంతాన్ని వేములవాడ చాళుక్యులు ఏ ప్రాంతాన్ని పాలించారు కరీంనగర్ ప్రాంతాన్ని ముదిగొండ చాళుక్యులు ఏ ప్రాంతాన్ని పాలించారు మధిర మానుకోట వరంగల్లు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్